ప్రతి దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు పేరట వందనాలు. గత దినవానంగరే ఆమె ఎబ్రి పత్రిక 11వ ఆమె చిందా కొడుతుంది. పోయిన రోజుల్లో మనం ఎబ్రి పత్రిక 11వ అధ్యాయంలో నుంచి మనం నేర్చుకొస్తుండే వాళ్ళం. ఎబ్రి పత్రిక 11వ అధ్యాయరే విశ్వాసరే కోణ కొరిపారంది సే విషయమ చిందా కొలే. అయితే ఎబ్రి పత్రికలో మనం చూసుకున్నాం విశ్వాసం ద్వారా మనం ఏం చేసుకోగలుగుతాము అన్న విషయం మనం చూసుకున్నాం. సే విషయరే సే విషయ గుడికి అప్పుడు మనకు ఆశీర్వాద కొరిచుంది బోలి ముభావుచి. ఆ చదివిన విషయాలన్నీ మీకు ఆశీర్వాదముగా మారింది అని ఆశపడుతున్నాను. ప్రభు అప్పుడు మనకు బాగుండి వారి ఆశీర్వాద కరుందు. దేవుడు మీ అందరినీ కూడా అతి అధికముగా ఆశీర్వదించును గాక. బైబిల్ రే దుట భవిష్యత్తు వక్తమానంగర్ విషయం లెక్క అది. బైబిల్ గ్రంథంలో ఇద్దరు భవిష్యత్ ప్రవక్తల గురించి చెప్పబడి ఉన్నది. సెటా వచ్చి ఏలియా గావర్జన ఏలీసా. ఒకరు ఏలియా ఇంకొకరు ఏలీసా. ఏ ప్రభంగర దాసమానంగర్ విషయం బైబిల్ లెక్క అది. ఆ ఇద్దరి ప్రవక్తల గురించి బైబిల్ స్పష్టంగా చెప్తున్నది. ఏలియా అవర విషయం ప్రథమ రాజా 17వ అధ్యాయం 6 స్టార్ట్. ఏలియా గారి విషయం గురించి 17వ అధ్యాయంలో నుంచి రాయబడి ఉన్నది. ఏలీషా విషయం దుద్ది రాజావళి 1వ అధ్యాయం 6 ఆరంభం. ఏలీషా గురించి 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం నుంచి ఏలీషా గురించి రాయబడి ఉంది. సెడా అది ఏలీషా విషయం అకాజి అమ్మ చిందా కురు అపజావు. ఇవాటి నుంచి మనం ఏలీషా విషయం గురించే నేర్చుకోబోయేది. ఏలీషా ఈసరంగపాయి కొరజాయితివా తేరొట్టి అద్భుత విషయం బైబిల్ లెక్క జాయిచి. ఏలీషా దేవుని కొరకు చేసిన 13 అద్భుతాలు ఉన్నాయి, దాని గురించి చెప్పవాలి అని కోరుకుంటున్నారు. బారటి అద్భుత సే పోంచిత్తివా సమేర కొరాజాయి. 12 అద్భుతాలు ఆయన బతుకున్నప్పుడు చేశారు. గొట్టేసే మొరిగల పరే తంగర హాడ చూవిలా సమేర సే జన జన ఉత్తాభిదాయల. కానీ చివర అద్భుతము ఆయన చనిపోయిన తర్వాత తన ఎముకను తాకినప్పుడు ఒకడు తిరిగి లెగిచాడు అన్న విషయం చూస్తున్నాం. ఏలీషా బోలి కొయివార పదర అర్థం. ఏలీషా అన్న పదానికి అర్థము ఈశ్వరో మరో రక్షకో, దేవుడు నా రక్షకుడు. ప్రథమ రాజా మొదటి రాజుల గ్రంథం 19 అధ్యాయం 19వ అధ్యాయము తర్వాత 15 ఆమె పొడివ 15వ వచనం నుంచి చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. వైరము తీవ్రం వయో రెండో రాజుల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. చాలు, అక్కడ రాయబడి ఉన్నది తిని జనకు అభిషేక కొరివాపై కవుతులే. ముగ్గురికి అభిషేకము చేసే విషయం చెప్తున్నది. ఏలియాకు ఈశ్వర కొగిలే తుమ తిని జనకు అభిషేక కొరు. ఏలియాతో దేవుడు చెప్పిన మాట ముగ్గురిని మీరు అభిషేకించురి అని. పొందర పొదరే లెక్క జాయిచి మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం చెప్తున్నది. హసాయేలుకు అభిషేక కొరు. మొదటిగా హసాయేలు అని చెప్పిన వాడికి అభిషేకించుడి. తర పొందర పొదరి లెక్క జాయిచి దాని 15వ వచనంలో రాయబడి ఉంది. తర పొందర పొదరి ఎవరు జనకరు నా లెక్క జాయిచి ఏహు ఏహుని అభిషేకించుడి అని రాయబడి ఉంది 16వ వచనంలో. తర 16 పొదరి 16వ వచనంలో ఏలీషాకు అభిషేక కొరు అప్పయ్య కో ఏలీషాని అభిషేకించుడి అని చెప్తున్నారు. ఉందా ముగ్గురి పేర్లు?
ଦେଖ ଇଏ ତିନି ଜଣକ ଅଭିଷେକ କରିବା ପାଇଁ ଈଶ୍ୱର କହୁଥିଲେ। ଏ ମୁକୁର ନେ ଅଭିଷେକିଞ୍ଚମାନେ ଦେବଡ ଆଜ୍ଞାପିଞ୍ଚିରି। ଈଶ୍ୱର କଣ ପାଇଁ ସେମିତି କହୁଥିଲେ? ଦେବଡ ଏନ୍ଦୁ କଲା ଚେପ୍ପାରୁ। ତମେ ତମେ ଜାଣିବାର ଅଛି ଏଲିଆର ବଦଳରେ ଏଲିଆ କି ବଦଳୁଗା ଏଲିସାକୁ ଅଭିଷେକ କରିବା ପାଇଁ ଈଶ୍ୱର କହିଲେ। ଏଲିସା ନି ଅଭିଷେକିଞ୍ଚମାନେ ଦେବଡ ଆଜ୍ଞାପିଞ୍ଚିରି। ଆଜି ରାତ୍ରି ପ୍ରଭୁ ଜଣକୁ ଅଭିଷେକ କରିବା ବିଷୟ ଏଠି ଲେଖାଯାଇଛି। ଆଇତେ ଏକଡ ମନନ ଚଦିବିନ ସ ବାକ୍ୟମୁଲୋ ଦେବଡ ଓକରନ ଅଭିଷେକିଞ୍ଚେ ବିଷୟ ଗୁରିଞ୍ଚ ରାବଡନ। ଏଲିସାର ବିଷୟ ପ୍ରାରମ୍ଭ ହଉଛି ଈଶ୍ୱର ତାକୁ ତାଙ୍କର ସେବା ପାଇଁ ଅଭିଷେକ କରୁଛନ୍ତି। ଏଲିସା ବିଷୟ ଗୁରିଞ୍ଚ ପ୍ରାରମ୍ଭମୁ ତନନି ସେବା ପରିଚର୍ଯ୍ୟ କରକୁ ఏర్పరిచే విషయం రాయబడినది। సడక ఆమె ఇటి దేఖిలే। అదే మనం ఇప్పుడు మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో 15 నుంచి మనం చదువుకున్నది। అంగనే సమిది అభిషేక కలాపరే అకతకు ఆహ్వాన కొరాజాయిచి। అలా అభిషేకించిన తర్వాతే తనని ఆహ్వాన పరిచినట్టుగా బైబిల్ చెప్తున్నది। 16వ పదం అవర్ త్వరే పడందు। 16వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి। ఔ నిమిసిర పుత్ర యెహూకు ఇశ్రాయేల్ ఉపరే రాజా అభిషేక తోకరో। ఔ అబ్స్ అబేలు లేకపోతే నీ బదులుగా ఆ ఏలీషా ఏం చేసుకో అభిషేకించుకో అని చెప్తున్నారు। కోణపై అభిషేక కురియాపై కోతులే ఎందుకు దేవుడు అభిషేకించమని చెప్పిరి బదులరే? భవిష్యత్ వక్త అభిషేక కోరాలి। ప్రవక్తగా తనని అభిషేకించమని చెప్పుతున్నారు। పురాతన నియమరే ఈశ్వరంగర ముంద్రణ గుడికో భవిష్యత్ వక్త మానక ద్వారా కహుచు। పాత నిబంధన కాలములో తన దేవుని యొక్క మాటలన్నింటినీ కూడా ప్రవక్తల ద్వారా దేవుడు బయలుపరచుచుండేవారు। సతిపై ప్రభు తక్కు కోయిలే అందుకే దేవుడు ఆయనని చెప్పినది ఏలీషాకు తుమ్మర బదులుగా తక్కు తుమే అభిషేక కొరబోలు। ఏలీషాకి ఏలీషాకి బదులుగా ఏలియాని ఏం చేయమని చెప్తున్నా? ఏలియార బదులుకు ఏలీషా ఏలియా బదులుగా ఏలీషాకి అభిషేకించమని దేవుడు చెప్తున్నారు। అభిషేక తుమే భావిలా ప్రకారం నాహి మనం అనుకున్నట్లా కాదు అభిషేకం అన్నది। పురాతన నియమరే అభిషేక బోలి కోయవట పాత నిబంధనలో అభిషేకం అని చెప్పేది తా పూర్వర కొట్ట గ్లాస్ బైబిల్ కు స్టడీరము అప్పుడు మనకు ఇంతకు ముందు నేను ఒకసారి బైబిల్ స్టడీలో నేను మీకు జ్ఞాపకం చేశాను। శతవేళ తయమానంగర ముండర తెళ్ళ పొక్కైక్రియాక అభిషేకం అప్పుడు వారి నుదుటి మీద తల మీద నూనెని పోసి అభిషేకించేటట్టుగా కొత్త నిబంధనరే అభిషేక కరువా వ్యక్తి ఒట్టంది ఈశ్వరు। కొత్త నిబంధనలో అభిషేకము చేసిన వాడు దేవుడు అవుచున్నది। మనుష్య నై సడ ఈశ్వరు మనుషులు కాదు అభిషేకించేది దేవుడే సాక్షాత్గా అభిషేకించేది। పాస్టర్ మన బెస్సి లోపక అవుతుంది అభిషేక పాలు దాన్ని సేవకులు చాలా మంది చెప్తున్నారు నేను అభిషేకం పొందుకున్నానని సేడా సేమానే బైబిల్ నో జానికిరి కోహుతుంది వారు అది బైబిల్ కి అవగాహన చెందకుండా చెప్పేటట్టుకున్నారు। బైబిల్ జానిబా వ్యక్తి మానే కహంది బైబిల్ తెలిసిన దేవుడు భక్తులు చెప్పేది ఈశ్వరంగర ఉద్దేశరే అమమానకు సేవా కార్యన మందే పృత కొరాజైవ దేవుని యొక్క ఉద్దేశము కొరకు సేవా పరిచర్య కొరకు వేర్పరచబడడము సర ప్రథమ తమే దేఖిలే ఆ ప్రేరిత పుస్తకం 13వ అధ్యాయం 1-6 తీని పరియందో అపోస్తల క్రియ 13వ అధ్యాయం 1-3 వచనం వరకు చదివితే సేడా వచ్చి బర్నబా ఏమ పౌలుకు మోర సేవా కార్యన మందే పృత కొరో బోలి పవిత్ర ఆత్మ జొణైలే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినట్లుగా పౌలు బర్మన్ బర్నబాని నే యొక్క సేవా పరిచర్య నిమిత్తము వేర్పరచుడి అని చెప్పబడుచున్నది। సమితి సేవానికి కూడా ప్రేరిత మానే హస్తార్పణ కొరి పృతకోలే అలాగా అప్పుడు ఉన్న అపోస్తులందరూ కూడా కలిసి వారి మీద చెయ్యి ఉంచి వారిని సేవా పరిచర్య కొరకు వేర్పరిచిరి। కోణపై సేవా పరిచర్య సేవా కార్యపై పృతకొరి వారి ఉద్దేశం ఎందుకు వాళ్ళని సేవా పరిచర్య కొరకు వేర్పరచడానికి కారణం తెల్ల పొక్కెక్కిరి కోరిన అంది తెల్ల పొక్కెక్కిరి కోరిన రాసుకొని చేయలేదు చేక తాకు హస్తార్పణ కోరి పృతకోలే వారి మీద తల వారి తలల మీద చెయ్యి ఉంచి వారిని వేర్పరిచారు। అది రాత్రి 8 ఏలీషాకు అభిషేక కోరి పృతకొరాగో కానీ ఏలీషా విషయం గురించి చదివినప్పుడు తనని అభిషేకించి వేర్పరిచేటట్టుగా చూస్తున్నాము। అబ్బా ఈశ్వరంగర సేవా పాయక తక్కు సమిది అభిషేక కొరి పృతకొలే దేవుని యొక్క సేవా పరిచర్య కొరకే తనని ఏం చేశారు అభిషేకించి వేర్పరిచిరి కింద సమూహే
సమూయేలుకు తుమ్మ దేకొందు కిమిది కోర్దరు గాని సమూయేలుని ఎలా చేశారో అన్నది మీరు ఒకసారి చూడండి ప్రథమ సమూయేలు తీనిర చారి పోదరే మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనములో సమూయేలు సోయితల వేళ ఈశ్వర సమూయేలు పోలి తక్కు డాకిలే ఏ సమూయేలు నిద్రపోతున్నప్పుడు దేవుడు సమూయేలు అని పిలిచి అనిని లేపిరి అలే తతవలసె ఏలిర పక్కకు జాయితల తుమ్మ కోణ పోయి మత డాకిలే అప్పుడు వెంటనే ఆ శబ్దము విని త్వరగా ఏలి దగ్గరికి వెళ్ళి అడిగారు ఎందుకయ్యగారు నన్ను పిలిచారు అలా దుత్య తొరవి సమిది అయ్యగల అలాగే రెండోసారి కూడా దేవుడు అలాగే పిలిచారు పిలిచిన చెత్తవల డాకివాస మరి ఏలి కహుతలే పిలిచేటప్పుడు ఏలి చెప్పింది అవర్ తొర తుమ్మ డాకిలే ప్రభు మత కహుందు బోలి కహో అప్పుడు ఏలి దగ్గరికి వెళ్ళి చెప్పగా ఏలి చెప్పారు ఇక దేవుడు నీకు చెప్పి అలాగా ఎవరైనా పిలిస్తే ఏం చెప్పు దేవా అని అడుగు అని చెప్పారు సమిది కహుతలే చెత్తవలే సమూవేల సహిత ఈశ్వర కథ కహిలే అలాగా సమూవేలతో దేవుడు మాట్లాడడం ప్రారంభించింది అలాగే సమూవేలుకు ఈశ్వర కెమిది అభిషేక నై ఆహ్వాన కొల డాకిలే కానీ సమూవేల్ని అభిషేకించలేదు బదులుగా ఆహ్వాన పరిచారు నేను దావీదుకు తమ దేకొంది ఈశ్వర కెమిది కొలే ఇక దావీదు విషయాన్ని మీరు చూడండి దావీదుని ఎలా పిలిచారు ఎలా చేశారు తమరే దుద్య సమూవేలు సాత్వర ఆటపదరి రెండో సమూవేల్ గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనములో దావీదుకి కింది గ్రహణ కొలే దావీదుని దేవుడు ఎలాగ అంగీకరించుకున్నారు మేష పొలకు మేపుకుంటూ వెనక్కి వెళ్తున్న సమయంలో దేవుడు ఆయన ఆహ్వాన పరిచిరి ఈశ్వర దక్కింది ఆహ్వాన కోరుచు దేవుడు దావీదుని ఎలాగ ఆహ్వాన పరిచేది తక్కువ మేసర పొచ్చాత్మీయ తక్కువ ఈశ్వరు గ్రహణ కొలే వెనక్కి వెళ్తున్న సమయంలో దేవుడు ఆయన చేశారు సేవా పరిచయ కొరకు పిలిచారు అది రాత్రి కొయవర్ అర్థం అయితే నేను చెప్పొస్తున్న సారాంశం ఏమనగా ప్రభు జనకు జనకు విభిన్న రీతి మాధ్యమరే అమ్మమానకు ఆహ్వాన కొరి దేవుడు ఒక్కొక్కరిని పిలిచేది లేకపోతే ఆహ్వాన పరిచేది ఒక్కొక్క విధానంలో వచ్చినది సమస్తకు గొట్టే రీతిరే ఈశ్వరు అమ్మమానకు ఆహ్వాన కోరిన దేవుడు అందరికీ ఒకే రీతిగా ఆహ్వాన పెరిచేవాడు కాదు అరే జిరమ్యాకు ఈశ్వర కిమిది రాకిలే ఇక మీరు చూడండి యెరెమ్యాని దేవుడు ఎలా ఆహ్వాన పరిచిరు అరో జిరమ్యా ఏకర పాంచపదురు యెరెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనములో మార ఉదర విత్తర తక్కు ఈశ్వర మనదిద కొలే బోలి లెక్క దాయిచు ఉరు అయినప్పుడే దేవుడు ఆయన ఆహ్వాన పరిచారు అని చెప్తున్నది హలో మో కొయవర్ అర్థ తమకు భుజపార్చుందుకి నై బోలి ముందు దానిన నేను చెప్పొస్తున్న ఒక్కొక్క దానికి ఉన్న సారాంశం మీకు అర్థమవుతున్నదా లేదా తెలియట్లేదు అలే మో కొయవర్ అర్థ నేను చెప్ప వచ్చిన అర్థం ఏంటి అంటే జిరమ్య మార ఉదర విత్తర తక్కువ ఈశ్వర కొనకలే మొన నిదకొలే జిరమ్యాని దేవుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే దేవుడు ఆయన ఆహ్వాన పరిచిరి ఇని ఆమోసుకు తుమ దేకందు ఇక ఆమోసుని గురించి చూస్తే తారో ఆమోస్ పుస్తక ఈ సాత్ర పొందర పొదరి ఆమోస్ గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనములో శతి ఆమోస్ మేసమానకు దేక్కివాసం వేరే తక్కువ ఈశ్వర ఆహ్వాన కొరితే ఆమోస్ గొర్రెలను కాపుకున్నప్పుడు దేవుడు ఆయన ఆహ్వాన పరిచారు శవిది ఆకాశటి లెక్క దాయిచ్చింది అలాగే అక్కడ చెప్పబడి ఉన్నది దేకో తుమ్మె దేకందు శటి చూడండి 7వ అధ్యాయం 15వ వచనం తమ డెరి కొరదల ముకోదల మందలను నీవు కాచుకునే ఎడలా శతవేళ ఈశ్వర మొత్తం ధోరలే అప్పుడు దేవుడు నన్ను పిలిచెను అలా ముక్కో ఎవరు అర్థం చూసారా నేను చెప్పిన అర్థము పీతరంగర విషయం దేకందు ఇక పీతర విషయం మీరు చూడండి పీతరు మచ్చో దొరికివా సమరే ఈశ్వర తక్కువ ఆహ్వాన కొలే పేతరు చేపల పట్టుతున్నప్పుడు దేవుడు ఆయనని ఆహ్వాన పరిచిరి అర్థం బుజిపరచుకి నేను చెప్పొస్తున్న సారాంశం మీకు అర్థమవుతున్నదా ఇచ్చే కామం నోకరివా లోకమార్కి ఈశ్వర కా డాకునాంది ఏ పని చేయలేని వారిని దేవుడు పిలవట్లే కోణల కామ కొరికి టివా టియా ఇవా లోకమానక ఈశ్వర ఏదో ఆహ్వాన ఏదో ఒక పని చేస్తూ ఉన్న వారినే దేవుడు పిలిచేవాడు ఒలస్సు విరాసర పుత్ర పోని బైబిల్ కదా సోమరి నాశనానికి కుమారుడని బైబిల్ చెప్తున్నది
ଦେଖ କିଛି କାମ ସେ ବହୁତ ଲୋକମାନେ ଏବେ କ'ଣ କରିଛି ଓଳସୁଆ ହେଇଯାଇଛି ଏ କାଳମୁଲ ଚାଲା ମନ୍ଦି ପ୍ରଜଲ ଏମାଇପରି ସୋମରଲାଇପୋୟାରୁ ସେମାନେ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ବାଇବଲ ପଢିବା ବା ପ୍ରାର୍ଥନା କରିବା ସୁସମାଚାର ପ୍ରଚାର କରିବା କରୁନାହାନ୍ତି ଆଇତେ ଦେବୁନି କରକ ମରି ବାଇବଲ ଚଦଡଂ ଗାନି ସୁବାର୍ତ୍ତ ଚେପଡଂ ଗାନି ଲେକପୋତେ ଦେବୁନି କରକ ଏମାନେ ଚେଇଡଂ ଗାନି ଏବିୟୁ ଚେଇଟ୍ଲେଦୁ ವಾರು ଆବରେ ସତ୍ୟପାଇ ମୁ କହିବାର ଅର୍ଥ ಅದಕ್ಕೆ ನಾನು ಚೆಪ್ಪೊಚ್ಚಿನ ಅರ್ಧಮ ಏಂಟಿದಂತೆ ಎಲಿಷಾ ಕೈಸರ ಕಿಮಿದಿ ಡಾಗಲ ಅಭಿಷೇಕ ಕೋರಿ ಡಾಕಿಲೆ ಎಲಿಷಾನಿ ದೇವುಡು ಪಿಲಿಚೇಟಪ್ಪುಡು ಅತಾನಿನ ಎಲ್ಲ ಪಿಲಿಚಾರು ಅಭಿಷೇಕಿಂಚಿ ಪಿಲಿಚಾರು ವಿಭಿನ್ನ ಮಾಧ್ಯಮರ ಜಡಕ ಜಡಕ ಈಶ್ವರು ఆహ్వాన కొరు అందుకే ఒక్కొక్కరిని ఆహ్వాన పరిచే దాంట్లో విధానములు కనిపించేటట్టుగా చూస్తున్నాం ఏలీషా కిమిది వచ్చి తంగర పరిస్థితి అమ్మ దేఖివా ఇక మనం చూసుకుందాం ఏలీషా యొక్క జీవిత పరిస్థితి ఎటువంటిగా ఉన్నది అన్నది మనం చూసుకుందాం గతవలే కపణ మానకే విషయ అవర్టికే గభీర భావన అప్పుడే మీకు ఈ మాటలు కొద్దిగా లోతుగా అర్థమయ్యేది కోసడా కిమిది వచ్చి బోలి అప్పుడు మానది దేకొంది ఏలీషా అది ఎలాగున్నదో ఒకసారి మీరు చూడండి చెత్తపై ఆమె బైబిల్ ఆడక జీవ మనం బైబిల్ గ్రంథాన్ని తెరుచుకుందా తర ప్రథమ రాజావళి 19 అధ్యాయంలో మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో తర 19 మొదట పడుంది 19వ వచనం నుంచి చదవండి ఏలియా అతని మన పోయిన తర్వాత అతనికి సాతాను కుమారుడైన ఎలీషా కనబడును అతడు తన మందను తర్వాత से हलो बुलायु थिली ताहांगो आगोरे भारो हलो बळद थिले पुणी से द्वादश हलो रे थिले तोहिरे एलियो ताहांगो निकट गुजाय आपना वस्त्र ताहांगो उपरे पकाइले इडी देख एलियो को डाकीवार रो आ प्रणाली टिके देखंदो 19वा वचनमलो एलिया एलीशानी पिलिचे विधान मीरु चूडंडी एलिया एलीशा इटी कोण करचंदी एलीशा ఇక్కడ ఏం చేస్తున్నాడు హోడో తోసితిలే ఆయన పొలములో దున్నుతున్నాడు పొలాన్ని దున్నుతున్నాడు ఏలీషా ప్రథమరే తంగరో ఆహ్వానరో ప్రణాళి ఏలీషాకి పిలిచే విధానము మనే హోడకు దొరికిరిసే జమ్మికి కొన కొరుతిలే తోసుతిలే అంటే పొలములో ఉండి పని చేస్తూ దున్నించుకుంటున్నాడు ఎవరు ఎలీషా ఏడైతే కామ కొరుచుంది ఏంటి లేకపోతే ఆయన ప్రయాస పడి పని చేస్తున్నాడు దుద్య విషయం రెండోదిగా అక్కడ చెప్పబడింది ఏడి కెత్తట హోళో వచ్చి బోలి తమే దేకొచ్చకినై అక్కడ ఎన్ని ఎన్ని జతలు ఉన్నాయి మీరు చూసారా కెత్తట ఆహ్వానం కొరుచుంది ఈ 12 ఎద్దుల మెయిన్ గా ముఖ్యముగా ప్రాముఖ్యముగా ఉన్నవాడినే దేవుడు పిలుస్తున్నాడు హలో తుమే విషయం బోలవరు దేకుందు ఆ వాక్యంలో మీరు స్పష్టంగా చూడాలి అలా దెప్ప తపర ద్వితీయ విషయం రెండోదిగా ఏలియా అర ఉపర తీవ చాదర తార ఉపర పొకలే ఏలియా గారి మీద ఉన్న దుప్పటిను ఏలీషా మీదకు పడేశారు ఇలా చేస్తూ వెను వెంటనే కోణ కొరుతులే ఆయన ఏం చేశాడు గొట్టి పద చెటి కోవుచుంది ఒక మాటను ఆయన పలికాడు మోరపచ్చరే అశోభలు కోయలే నా వెనకాతల వెంబడించుము చెత్తవల సే గొట్టె కొత్త కోగిలే అప్పుడు ఆయన ఒక మాట అన్నారు జాయికి బాపాకు చుంబన కొరి అసిబి బోలు కోయలే మా తల్లిదండ్రులను ముద్దు పెట్టేసి నేను వస్తానని చెప్పాడు అలా తొమ్మిది ఆయన చెప్తున్నది మా తల్లి తండ్రికి వెళ్ళి ముద్దు పెట్టేసి నేను తిరిగి వస్తాను సుసమాచార ప్రకారం బాపమ్మకు దొరకరు కొందరు సేవా పరిచర్యకి వస్తే అమ్మ నాన్న అక్కర్లేదు అనుకుంటున్నారు శ్యామానగర్ విషయం చిందాకొరంది వారి గురించి అసలు పట్టించుకునేట్లేదు రాత్రి సెమిదిలాయి ఈ రోజు రాత్రి వేళ అలా కాకుండా అప్ప మాకు తుమే గౌరవదలే తల్లిదండ్రులకు నీవు గౌరవించితే తుమరా తుమరా ఆయుస్సు బొడిబో
ప్రేమ కరో బోలి కొడు దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ తల్లిదండ్రులను ఆదరించుము ప్రేమించుమని చెప్పబడుచున్నది అది రాత్రి ఏలీషాకు ఆహ్వానం కరువ సమయరే అందుకే ఏలీషాని దేవుడు పిలిచేటప్పుడు తాపరే కొణ కొర్లే తన బాప మాకు చుంబన కొరి అసివి బోలి కొడు ఆయన చెప్పిన మాట లేకపోతే ఆయన చెప్పిన జవాబు మా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని మాట ఇచ్చుకొని వస్తాను తాపరేసే కొణ కొర్దల తార ఎక్కువ శిబద 19 ఎక్కువ శిబద ఇప్పుడు దాని 19వ అధ్యాయ 21వ వచనంలో ఏం చేశాడో చూడండి तो हीरे से तहांगो पचार दुनिया रूफेरी करे वो से ही बोलो तो बोलो बोलो को नहीं बोलो करी जुआली कटोरे से ही मांसों सिद्ध करी लोक मानों को नहीं मंदे से मानों को बोलने पड़े अरे इधर देखो से उठी एलियन हेलो कोई बात तुम देखो जिना इरवे एक टा वचन जब तुमने दिखू सारा से काम करे ठिया इले से होड़ दो को दौड़ ले आई ना पानी चेस्टू हो चेस्टू पन चेस्टू उन्ची ना हाँ ये दुलन बट को नाडू शेरा दौरी केरी ताको कोनो बोधक कले दानी नहीं जैसे डू वधिन चाडू बाधक कला परे वधिन चिन तरवा ता कौन तर हाँ होड़ दरे कौन होड़ కట్టికిరి చెడి నియా జొలైకిరి మాస చజైకిరి సమసకు దలే దాని తర్వాత దేనితో దున్నుకున్నాడు దానినే ఏం చేసే కర్రగా వాడి వంట వండి ఆహారం తయారు చేశాడు ఇది తార అర్థం కోణం అయితే ఇక్కడ ఆయన చేసిన దానికి ఉన్న అర్థం ఏంటిది ఇది కొయవర్ అర్థం ఇక్కడ తనం చేసిన ఈ అర్థం ఏంటిదంటే అర పురాతన సప్పు చడికిరి ఆకసే అసుచి తనకు కలిగిన పాత స్వభావములన్నిటిని కూడా పాత పని పాత పనిని పూర్తిగా వదిలేసే వచ్చాడు హల్లెలూయా తమహ లూకాస్ సమాధారో 9 అధ్యాయరో 62 దేకుండు లూకాస్ వార్త 9వ అధ్యాయం 62వ వచనం చూడండి లోకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనం తరాకు పొగిలే చే లంగడరో హాతో తెయి పొచ్చకు చాయే సేసరుంగ రాజ్యల యోగ్యుడే దేవుని నాచిన రకో పాత్రుడు కారని లంగడరే ఆ లంగడరే ఎక్కడ మళ్ళొకసారి హాతో దైకిరి పొచ్చకొనేవా లోకమాన ఈసంగ రాజ్యకు యోగ్య నాయి లంగడకి ఒకసారి చదవమ్మా 62 నాగతి మీద ఏంటది నాగత ఓకే చాలు నాగతి మీద చేయించిన వాడు దేవుని యొక్క రాజ్యములకు యోగ్యుడు కాడు ఓ అర్థం తార అర్థం పూజించో దాని అర్థం ఏంటో మీకు తెలుసునయా వచ్చకు తుమ్మ దేకొనై అంటే వెనకాటలకు మీరు చూడకూడదు తుమ్మ బావికి నిమిది కొయ్యు బెళ బెళ కొయ్యు మీరు కూడా కొన్ని కొన్ని సార్ అలాగే కదా చెప్పేది మో ఆ పురాతన కామ కొరదల కొట్టికి భోలైతందా ఇది పని మానేసి ఆ పాత పని చేసి ఉంటే బాగున్నేమో పాత పురాతన చే బిజినెస్ కొరదల టిక భోలవో ఆ పాత బిజినెస్ చేస్తుండేవాడు కదా అది చేసినా బావును చాసబాస కొరతందా టిక భోలైతందా లేకపోతే పొలం కడ పనులు కట లేకపోతే పొలం పనులు కట చూసుకుంటే బాగును నోలే కొణలా బై బై కొణ కొణ తమ కొయి పారంది లేకపోతే ఏవేవో నీవు పాత దొదులుకున్నావు కదా వాటిని తలుచుకొని చెప్పుకున్నేమో చెబితి తమే భావితాయి అలాగని మీరు అనుకోవచ్చు చెతిపాయక ఈశ్వర కోయలే అందుకే దేవుడు అక్కడ చెప్పిన మాట పొచ్చకు దేకన నీవు వెనకాతలకు చూడకూడదు అబ్బి ఏలీషా కోణ కొల్లే అందుకే ఏలీషా ఏం చేశాడు ఆ ప్రథమరే చే తంగర బోళదక్కు బూతకొలే మొదటిగా ఆయన ఏం చేశారు ఎద్దులను వధించి ఆ తాపర అక్కసే కోణ కొరివాప జావుచుంది దాని తర్వాత ఆయన ఎక్కడికి బయలుదేరాడు ఏలియా విర పొచ్చర జావుచు ఏలియా గారి వెనకాతల సేవా పరిచర్య నిమిత్తం బయలుదేరింది అది రాత్రి మూగొట్ట విషయం అప్పుడు మనకు కొయ్యవారు ఈ రోజు రాత్రి వేళ ఒక విషయం ప్రాముఖ్యతగా చెప్పేది ఈశ్వరందర ఆహ్వాన తుమర ఊపర పొడి దేవుని యొక్క పిలుపు నీ మీద ఉంటే తోమే కోణ కొరువచ్చే కెబేబి పొచ్చకొనై దేక్కి ఏనాడు కూడా నీవు వెనక్కి తిరిగి చూడకూడదు తమకు పొచ్చక దేక్కివారో పరిస్థితి అసిపారే అయ్యుండొచ్చు జీవిత పరిస్థితి జీవిత ఆ పరిస్థితుల్లో వెనక్కి చూడాల్సిన సన్నివేశాలు
సదుపాయం కలిగి రావచ్చు కింది తుమే సెట్కి దెక్కోనా గాని ఏం చేయకూడదు అలాంటి పరిస్థితిలో వెనక్కి తిరిగి చూడకూడదు అదే ఇశ్రాయేలు లోకమానే కోణ కొవుచుంది బోలే ఇశ్రాయేలు ప్రజలు ఏం చెప్తున్నారంటే ఆ సేమానందర పరిస్థితి తాటారు భిన్నంటు వారి యొక్క పరిస్థితి దీనికన్నా ఘోరమే సేమాన కోణ కొవుచుంది వారు ఏం చెప్తున్నారంటే సంఖ్యాకాండము 14వ అధ్యాయం మొదటి వచనం చూసుకోండి చారి పద పొడలు వలే చదువు పొడలు అన్యకరలేదు 4వ వచనం చదివితే చాలు సమయం ఉన్నాయి తో సతిపై ఈ చారి పద పొడలు 4వ వచనం మాత్రం చదివితే చాలు చూసారా ఇశ్రాయేలు చేసిన పని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు మనం ఒక నాయకుని ఏం చేసుకుందాం ఒకరిని ఎంచుకుందాం ఇప్పుడు కూడా నాకు దాంట్లో ఉన్న అర్థం తెలుసుకోలేకపోతున్నాను ఈ లోకమాన మిశ్రమే భారీ వాట ఈ ప్రజలు ఐగుప్త దేశంలోంచి బయటకు వచ్చేది సేమానంగర జీవన పీతాపొరి లాగిలే పోరి బైబిల్ లో కదా వారి జీవితము చేదుగా ఉన్న పరిస్థితిగా ఉండేది అని చెప్తున్నది సేమానే సేటరే ఈశ్వరంగా క్రోందన కొలే అలా చేదు అనుభవించినప్పుడు వారు దేవుని యొక్క సన్నిధిలో గట్టిగా ఏడ్చిరి ఎంతో వేదన శ్రమలు అక్కడ అనుభవించిరి అంటే అక్కడ వారికి ఇటుకల ఫ్యాక్టరీలో పని చేయించి ఇటుకల ఫ్యాక్టరీలో కర్ర కూడా ఇచ్చేవారు కాదు వాళ్ళు చెప్పేది ఏంటంటే నీవు ఎలా చేస్తావు మాకు తెలియదు కానీ మాకు మాత్రం ఇటుకి కావాలి జాయి జాయికి సబ్బు జీన్స్ దొరికి ఇట్టా పుడైకి అంటే ఇస్రాయిల్ ప్రజలు అక్కడ ఇక్కడ తిరిగి కర్రలు ఏరుకొని అయి తెచ్చి ఈ తెచ్చి ఇటుకులు తయారు చేసి వాళ్ళకి ఇచ్చేసి ఇంత దిగులు పెట్టించి శ్రమ పెట్టించి వారు తంగర జీవన పీతాపొరి లాగి వారి జీవితం పూర్తిగా చేదువరితంగా మారింది ఏమిటి కూర్చుంది ఇలా చేదుని అనుభవించుకొని పనిచేసిన వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు దొనకు మేమేం చేసుకుంటాం ఒకరిని నాయకుడిగా చేసి ఆమె మిశ్రమికి పేరు జీవాము ఐగుప్త దేశంలోకి తిరిగి వెళ్ళిపోదాం మనోభావ బోలితమే ఒకసారి మీరు ఆలోచించండి వారి మనసు ఎలాంటి మా కఠిన మనసు సబు రెడీ అయి అంటే ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే తిరిగి వెళ్ళడానికి చూపించే తపన అంటే వారికి కలిగిన ఆ వేదన భరితమైన పరిస్థితి వారికి నచ్చేటట్టుగా మారింది మరుభూమి అనే రోచుంది అరణ్యములో వారు ఇస్రాయేల్ ప్రజలు నివసిస్తున్నారు కామ కోరణ అంటే పొద్దు నుంచి ఎప్పుడు ఏ పని చెయ్యక్కర్లే శంకరక్క కామ కోణం కేవలం వాళ్ళకున్న పని ఏంటిదంటే కేవలం కర్రలు ఏరుకోవడం ఒక్కటే దూయి రెండు సొక్కాళ్ళ సొక్కాళ్ళు ఉడికి మన్నా గాడివా పొద్దు పొద్దునే లెగిచి మన్నా ఏరుకోవాలి ఎవరు కోణ కాము ఇంకేమైనా పని ఉందా పాణి సేమానంగర స్తంభ పక్క కసిగు నీళ్లు వారు ఉన్న కుడారాల కడకి వచ్చేది సే పాణి కాడివో ఆ నీళ్లు తోసుకుంటారు కడుగుతారు వంటలు చేస్తారు తింటారు కానా పీనా సోన ఎత్తికే వారికి ఉన్న పని ఏంటంటే తినడం వండడం పడుకోవడం ఎత్తికే దగ్గర కాము ఇదే వాళ్ళకున్న పని సెట్టికించి కడిన కామన్నాయి అంటే అరణ్యములో ఏ కఠినం అనుభవించాల్సిన పరిస్థితి లేదు కవుతుంది అయినా కూడా ఈ ఇస్రాయేల్ ప్రజలు చెప్పేది మేము ఎక్కడికి వెళ్ళిపోదాం ఐగుప్త దేశానికి తిరిగి వెళ్ళిపోదాం ఏమైంది తంగరం శరీరం మరుభూమిరే వారి శరీరములు అన్ని కూడా అరణ్యములో ఉంటుంది శరీర ప్రాంతరే మనస్సు మనో మిశ్రమే కానీ మనసు మాత్రము ఐగుప్త దేశములోకి బయలుదేరింది శరీరరే సేమైన భారలాడి శరీరములో వారు బయటకు వచ్చారు మనో కోటి వచ్చింది కానీ ఇప్పుడు కూడా మనసు ఎక్కడుంది
సంఖ్యాకాండం 11 అధ్యాయంలో చెప్తున్నది వాళ్ళు చెప్పిన ఒక మాట ఐగుప్త దేశంలో ఉన్న భోజన సదుపాయాలు మేము మర్చిపోలేకపోతున్నాం ఇలాగ వారు తలుచుకొని చెప్పుకు చెప్పుకు వెళ్తున్నారు ఇలాగ ఇశ్రాయేలీయుల యొక్క మనసు వెరిగలా బోలి బైబిల్ లక బైబిల్ చెప్తున్నది వెనక్కైపోయింది అని చెప్తున్నది అది రాత్రి ముఖైవారు అర్థం ఈ రోజు నేను మెల్లిగా చెప్తున్నా ఏలీషా సేవా కార్యం మంది అశ్వాసమే ఏలీషా సేవా పరిచర్యకు వచ్చేటప్పుడు శక్తికి దినబరి ఎందో కోణ కొరితలే అప్పటి వరకు ఏం పని చేస్తుండి వాడు కామ కొరితలే ఏ ఉద్యోగం చేస్తుండి వాడు హణదొక్కసే బోతకొని ఆ దానిని వధించేసి ఏ ఈశ్వరుగర సేవా కార్యం దేవుని యొక్క సేవా పరిచర్యకు బయలుదేరింది అది రాత్రి కథ జన ప్రముఖ ధన్యవాదకరం ఈ రోజు రాత్రి వేళ ఎందరూ ఈ విషయం కొరకు దేవునికి స్తుతిస్తారు ఏమిది సేమానే కోణ కొరే జాత్రా కొలే బోలి బైబిల్ లక ఎలాగ వారు ప్రయాణం కొనసాగి ఏలీషా సెమిడియాక సేవా కార్యం ముందే పుర్తకొల అలా ఏలీషా సేవా పరిచర్యకు బయలుదేరాడు అది రాత్రి ఈ రోజు రాత్రి వేళ సేవా కార్యపై పుర్తకొలే సేవా పరిచర్య కొరకు ఏర్పరిచిన తర్వాత ఏలీషా ఏలియావర పొచ్చర పొచ్చర సజావుచుంది ఏలీషా ఏలియా వెనకట్ల వెనకట్ల తిరుగుతున్నాడు దేఖో ఏలీషా ఏలియార పొచ్చని దావుచుంది ఏలీషా ఏలియా ఎనక ఎనక తిరుగుతున్నాడు అలే తాడు ఏలీసారు ఏలియారు కోణ ఎలకిచ్చి పాయిబారు వచ్చి తక్కువ అంటే ఏలియా గారి దగ్గర నుంచి ఏదో ఒకటి పొందుకోవాలి ఇదే ఏడాక తంగర ఇచ్చా ఇదే ఏలీషాకి కలిగిన ఆశ ఏలీసా ఏలియా కోవుచుంది కోణం ఏలియా చెప్తున్నది ఏంటో చూడండి తొమయ దుద్య రాజా బలి దుయ్య అధ్యాయానికి వస్తుంది రెండో రాజుల గ్రంథం రెండో అధ్యాయానికి మీరు రండి అక్కడ చెప్పిన ఒక మాట మీరు చూడండి తారో ఓ నో పదు తొమ్మిదో వచనం రెండో అధ్యాయం తొమ్మిదో వచనం సే కోయి వాట తుమ్మ దేకిలకి ఆయన ఏమడుగుతున్నాడు అడుగు అని అడిగి చెప్పారు అది రాత్రి కథతో వచ్చి ఈశ్వర ఈ రోజు రాత్రి వేళ ఎందరున్నారు దేవుని దగ్గర నుంచి అడిగే వాళ్ళు ఈశ్వరం కట్టారు మాగివారు వచ్చి దేవుని దగ్గర నుంచి అడగాలి బైబిల్ మాగో అందుకే బైబిల్ చెప్తున్నా అడుగుడి మాగో దేహాజీవో అడుగుడి ఇవ్వబడును ఎంత కథలతో మనకు ఏవేవి మాగిబట్టన్నాయి ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు దేవుని దగ్గర నుంచి అడిగేది లేదు మాగుచ్చుంది పిక్క మాగివోకి అంటే అడుక్కుంటారా ఏపే సదావేళ మాగివారు దొరకని ఏపే ఆమె ఈశ్వరంగరో సంధాన ఒట్టు అంటే ఇప్పుడు మనం దేవుని యొక్క పిల్లలై ఉన్నాము ఆ ఈశ్వరంగర సంధానం అనే ఏపే మాగివారు దొరకరనై దీవాబోలి కోయిపారి అంటే దేవుని యొక్క పిల్లలు అయినందు కారణ ఇప్పుడు మనం అడుక్కోవక్కర్లే నాకు నాకు ఇమ్ము దేవా అని చెప్పాలి ఏమిది ఈశ్వరకు కోయిపారంది ఇలాగే అది ఇచ్చి తీరాలి అని దేవునికి చెప్పాలి అది రాత్రి మూకొట్టే ప్రశ్న అప్పుడు మనకు పొచ్చారు ఈ రోజు రాత్రి వేళ నేను మీకు అడిగే ఒక ప్రశ్న అది రాత్రి మాగో దియా జీవోబోలి ఈశ్వర కోవుచుంది అందుకే దేవుడు ఈ రోజు కూడా పలికేది అడుగుడి మీకు ఇవ్వబడును తొమ్మె కోణ మాగిబాపా చాంది ఈ రోజు నీవు ఏమి అడగడానికి సిద్ధపడేది సే మాగిబాలోక మనకు ఈశ్వర దోవుచుంది అలా గడిగిన వారికి దేవుడు ఇచ్చేవాడే సెమిది దొడ మనుషు అసక్రి ఈశ్వర నిక్కట్రే మాగిలే ఒక మనిషి దేవుని దగ్గరికి వచ్చి అడిగాడు కోణ మాగిచుంది ఏమని అడుగుతున్నాడు ఒక తీరటి రొట్టె దొరకారు బోలి మాగుచుంది నాకు మూడు రొట్టెలు కావాలి అని అడుగుతున్నాడు సే అడిగే మాత్రే ఆయన అడిగిన వెంట
ఏంటని ఉటికిరి దైరాంది లెక్కిచి ఇవ్వలే సే గడిక్కడి మాదిల బోలి బైబిల్ లో ఆయన ఏం చేశారు ఎడతడగా తలుపు తడుతూ అడుగుతూ మొదలెట్టాడు చెబిది అలా మాగివ ద్వారా అలాగా బెడతడగా అడుగుచున్న కారణము కాబట్టి సే తక్కు కావణ దొరకాలో శక్తికి దలే బోలి బైబిల్ కో బైబిల్ చెప్తున్నది తనకేం కావాలో దానికి దొరికేంత వరకు అడిగాడు అది రాత్రి కత్తదన మాగివ పచాంది ఈ రోజు రాత్రి వేళ ఎందరో దేవునికి అడుగుతారు సరే జిరుగావిన బాసకరి బా గొట్టే ఒంటొట్టి మనుసు ఎరిహో పట్టణములో నివసించుచున్న ఒక గుడ్డివాడు ఏ గొట్టదిన జీసు ఇది చలిచలికిరి జీవట దేకిలే ఒక రోజు యేసుక్రీస్తు వారు ఆ త్రోవన నడిచి వెళ్ళే విషయాన్ని విన్నాడు చూసినప్పుడు జాలి విన్నప్పుడు ఉచ్చ సొదరే సొరరే సే డాకిలే ఆయన ఏం చేశాడు గట్టి శరముతో కేకలు వేశాడు ఏ దావీదు సంధానమొతే దయాకరు దావీదు కుమారుడా నా పట్ల దయ చూపించుము చెత్తవేళ తంగర సంగరతివ శిష్యమని చుప్పురు చాపరే రో బోలి అప్పుడు తనతో పక్కనున్న శిష్యుడు చెప్పారు నోరు మూసుకొని మౌనంగా ఉండు ఆ శతవేళ ఏ వ్యక్తి గుడ్డివాడు ఏం చేశాడు ఇంకా అధిక గట్టి శబ్దముతో దేవుని పిలవడం మొదలెట్టాడు మార్క సుసమాచార దశో అధ్యాయం 51 నేను చెప్పేది మార్కోసు వార్త 10వ అధ్యాయం 51వ వచనము యేసు తక్కు డాకికి పోచారులే అప్పుడు యేసు ప్రభు అరే తనని పిలిచి అడిగారు కోణ కొరువా పైత్రమే చాంది నేను నీ కొరకు ఏం చేసి పెట్టాలి సే కోణ కొగుచుంది ఆయన ఏమడుగుతాడు గుడ్డి మూడు వంత నేను ఒక గుడ్డివాడును మొత్తం చొక్కి దుస్తి వ్యాపారి సహాయకరు నాకు కనుదృష్టి పొందేటట్టుగా సహాయం చేయము వ్యక్తి మాగివాట గుడ్డివాడు అడిగేది చూడండి మొత్తం కొడోటి దృష్టి దొరకాలి నాకు కనుదృష్టి కావాలి కాక కొగుచుంది ఎవరికి చెప్తున్నారు సంధాన పోలీసు ఎందుకు ఆయన దావీదు కుమారుడు అని పిలిచింది ఈ సమూయేలు పుస్తకలే సమూయేలు గ్రంథములో ఎనిమిది లెక్క జాయించారు ఇలా ఒక వాక్యం ఉంది సియోను నగర దొరివాప జాయిత్వాసమేరే సియోను అన్న పట్టణాన్ని ఆక్రమించి పట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు దావీదు చేటికి దివాసమేరే దావీదు అక్కడికి వెళ్ళేటప్పుడు అందమైన కోహిలే అక్కడ ఆ ఊర్లో ఉన్న గుడ్డి వాళ్ళు చెప్పారు దావీదుతో కలిసి మేము యుద్ధం చేస్తామని ఏమైంది మారుదేవి బోలి దావీదు సమస్త కుమారదేవి బోలి ఉందరు అందులో గుడ్డి వాళ్ళందరూ కలిసి చెప్పారు దావీదుతో మేము కలిసి ఉంటే చాలు మేమేం చేస్తాం యుద్ధం చేసి గెలిచేస్తామని గుడ్డి వాళ్ళు చెప్పారు దావీదు కోడుకోలే అప్పుడు దావీదు ఏం చేశాడు అక్కడికి వెళ్ళి ఆ దేశంలో ఉన్న వాళ్ళందరినీ చంపేశాడు ఏ విషయం జాడిచుంది అంటే ఈ వాక్యాంశము ఈ గుడ్డివాడికి తెలుసు దావీదు సంధానం దయాకరు అందుకే ఆయన చెప్పేది దావీదు కుమారుడా నా పట్ల దయ చూపించు సతిపాయి దావీదు అడిగింది నేను కొరకు ఏం చేసి పెట్టాలి దృష్టి కన్ను దృష్టి కావాలి దేవా అని అడుగుతున్నాడు చొక్కు దూసినాంది ఆయనకి కన్ను దృష్టి లేదు శతమల ఈశ్వర కొనుకోలే అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారు 51వ వచనం దశ అధ్యాయం 10వ అధ్యాయం 51 మార్కోసు వార్త దృష్టి పై మాగుచ్చుంది ఈ గుడ్డివాడు కను దృష్టి కొరకుతో అడుగుతున్నాడు నీ సలోమోను కూడా మాగుచ్చుంది బోలుతుంది ఇక సలోమోను అన్న భక్తుడు దేవునికి ఏం అడుగుతున్నాడు చూడండి దుద్ద దినవర్తాందో దుద్య వంశావళి రెండో దినవృత్తాంతములు అధ్యాయం 7వ వచనం
చాలు సలోమోనుకి ఈశ్వరరాజు కోయలే కోణ దొరకదు. సలోమోను ఎదుట దేవుడు ప్రత్యక్షమై అడిగారు, సలోమోనా నీకేం కావాలో నువ్వు అడుగు. శతమైన కోయలే ఈ లోకమానకు ఈ ఇస్రాయేల్కు పరిచాలన కొరపై మొత్తం సాధ్యం. అప్పుడు సలోమోను ఏమడిగాడు, దేవా ఈ ప్రజలను నాయకత్వంలో నడిపించుటకు నాకేం కావాలి, తెలివి జ్ఞానము కావాలి. శతవళే ఈశ్వర కోయలే అప్పుడు దేవుడు చెప్పింది 11వ వచనం చూడండి, ప్రాణ అథవా దీర్ఘాయు మాగినని మాత్రో ఆమె అపడారో జౌ లోకమానంకు ఉపరే తుమకు రాజా కొరువచ్చు సేమానంకు విచార కొరివా నిమందే ఆపణా పాయి జ్ఞాన బుద్ధి ఆయన దేవునికి అడిగింది, దేవా నాకు జ్ఞానము బుద్ధి తెలివి నువ్వు. గట్ట రాత్రి ఈశ్వర తొమ్మర బాగా కాసేది దర్శన కోణం మాగిపోతుంది. ఒక రోజు రాత్రి వేళ దేవుడు గాని నీ దగ్గర ప్రత్యక్షమై అడిగితే నీవేం అడుగుతావు? తొమ్మర మాగిబట బెస్సి అక్క, నీవు అడిగితే మొత్తం దేవుడిని ఈడ్చి అడిగేస్తావు. ఒక్క లిస్ట్ దయదవు, ఒక లిస్ట్ రాసేసి ఇచ్చేస్తావు దేవునికి. అమర మనసు ఏమిది అక్క, మనందరి మనస్తత్వం మెలగే అడగాల్సి అడిగేమాక అని చెప్పేసి మొత్తం దేవుడు కావాలి 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 కావాలనే లిస్ట్ చెప్తావు. సలోమోను సెడ మాగినా, కానీ సలోమోను అటువంటిది ఏమి అడగలే. సలోమోను మాగిబట్ట, సలోమోను అడిగింది ఈ లోకమానకు ఈ ప్రజలను శాసన కొరువపై బుద్ధి జ్ఞానం దియో, ప్రజలను నాయకత్వములో నడిపించేటట్టుకున్న బుద్ధియు జ్ఞానమును తెలివిని మూదావా. సెడక సలోమోను మాగు, అదే సలోమోను అడిగి తీరింది. అది రాత్రి తుమ్మ కోణ మాగుచ్చు, రాత్రి వేళ నీవేం అడుగుతున్నావు. సలోమోను సేట మాగివా ద్వారా, సలోమోను అలాగ అడిగిన కారణముగా ఈశ్వర కొహంది దేవుడు ఆయనకి చెప్పినది, నువ్వు ధనం బాగున్నాంది, నీవు ధనాన్ని కోరలేదు, తప్పరే దాని తర్వాత సంభ్రమ నీవు ఘనతను కోరలేదు, సంభ్రమమాగునాయి ఆస్తులను అడగలేదు, శత్రు మార్గ హత్య కొరబట మాగినా, నీ యొక్క శత్రువులను చంపబేయమని అడగలేదు. విషయత్వ నో మాగివ ద్వారా, ఇలాంటి విషయాలు ఏమి అడగలేనందున నో మాగివ విషయమే తుమ్మకు ముందై, నీవు అడగలేని దానిని కూడా నేను నీకు తిరిగిస్తా. హలో ప్రైజ్లాడుకోయినా, ఎవరు వందనాలు చెప్పలేదు. బైబిల్ కోణ కోదుతుంది, బైబిల్ ఏం చెప్తున్నది, అమ్మకు ఈశ్వర కోవుచుంది. ఇప్పుడు ఏసయ్య మనతో చెప్తున్నారు, కోణ కోవుచుంది. ఏమని చెప్తున్నారు, పిలిపే పుస్తకం వస్తుంది, పిలిపే గ్రంథానికి రండి, చారి అధ్యాయం వస్తుంది, 4వ అధ్యాయం, పిలిపే గ్రంథము 4వ అధ్యాయం. కోయి తారో చో పదపడు, 4వ అధ్యాయము 6వ వచనం. అయితే ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, సమస్త విషయాల ప్రార్థన, సకల విషయములో కూడా ప్రార్థన, వినతి వినతి వినపము, వినపముల ద్వారా ధన్యవాద కృతజ్ఞతతో విన్నపములన్నీ కూడా దేవుని దేవుని సన్నిధిలో సమర్పించుము. కెమిది ప్రార్థన కొరవారి ప్రభు మొత్త దైత్య లాగిస్తా, ధన్యవాదం. అంటే దేవా నీవు నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభు, ఎమిది విషయం మొత్తం దొరకారు సెట మొత్త దైత్య, ఇలాంటి ఫలానా విషయం నాకు కావాలి దొరికినందుకు ఇచ్చినందుకు వందనాలు. సెటాక ప్రార్థన, ఇదే ప్రార్థన, కొందరు అడుక్కునేటట్టుగానే దేవునికి అడిగారు, ఇచ్చి దేవా ఇచ్చి, ఇచ్చి దేవా ఇచ్చి, అన్ని అన్ని ఇచ్చి ఎడకుండా విద్యార్థిలో ఒక మనసు ఎమిది కోరింది. ఇది అన్యులు చేసిన ప్రార్థన, మాగివాట
మీలిచ్చి బోలి బావికిరి ధన్యవాద అంటే నీవు అడిగిన దానిని దొరికింది అని చెప్పి కృతజ్ఞతా స్తుతులు చెల్లించి ప్రార్థన ఎలాంటి ప్రార్థన ఇమిది ప్రార్థన కొలక ఈశ్వర ఉత్తర దేవుడు ఇలాగ గాని ప్రార్థన చేస్తేనే దేవుడు నీ ఉత్తరానికి జవాబు ఇచ్చే ప్రార్థన కరువట దానికి తుమ్ నో ప్రార్థన కరువ విషయం ఈశ్వర తుమ్ముకు అలాగైతే నీవు ప్రార్థన చేసిన విషయముతో నీవు ప్రార్థనతో అడగలేని విషయాలు కూడా దేవుడు ఇస్తాడు ఈశ్వర తుమ్ముకు దయపారండి దేవుడు మీకు ఇవ్వగలుగుతాడు ఈ రాత్రి ముఖైవర్ అర్థం ఈ రోజు రాత్రి వేళ నేను మాగో దేయ జీవో బోలి బైబిల్ కౌచ బైబిల్ చెప్తున్నది అడుగుడి ఇవ్వబడును బైబిల్ కౌచుంది బైబిల్ మన రొట్టి మాగుచుంది పిల్లలు రొట్టిని అడుగుతున్నారు ఈశ్వర పొత్ర దబోకి దేవుడు రాళ్ళని ఇస్తారా తుమే రొట్టి బోలి బాగు విక్కి ఈశ్వరకు మాగుచుంది నీవు రొట్టి అని కోరుకొని అడుగుతున్నావు కానీ ఈశ్వర దృష్టిని సడ పొత్ర కానీ దేవుని దృష్టిలో నీవు అడిగిన దాని అడిగిన ఆ సరుకు రాయే దృష్టి దృష్టి దేవుని యొక్క దృష్టిలో అది ఎలాగుంది పాములాగుంది సత్యపై ఈశ్వర దోవునంది అందుకే దేవుడు మనకి ఇవ్వట్లే దియో దియో బోలి కోచి అందుకే మనం అడిగే ప్రార్థనలు అడిగేది ఎలాగా ఇవు దేవా ఇవు ఇవు దేవా దియో దియో బోలి మాగి వారు దొరకనాయి అందుకే ఇమ్ము దేవా ఇమ్ము ఇమ్ము దేవా ఇమ్ము అని అడగక్కర్లే ఎలా కోణ కైవారు వచ్చి ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం ఏం చేయాలి నీవు నాకు అది ఇచ్చినందుకు వందనాలు ప్రార్థన ఇలాగని మీరు ప్రార్థన చేసుకోవాలి కైవారు అర్థం నేను చెప్పిన అర్థము రాత్రి భుజి పరిచొక్కి బోలి సారాంశం మీకు అర్థమవుతుందా లేదా జొన ఆడు మాగుతుంది ఒందటి తక్కువ చొక్క దృష్టి కాదు దొరక ఒక గుడ్డివాడు అడిగింది దేవా నాకు కన దృష్టి కావాలి సలోమోను మాగుచుంది సలోమోను అడిగేది మొత్త కోణ దొరకరు నాకేం కావాలి ఈ లోకం మానకు ఈ ప్రజలను నడిపించేటట్టుగా నాయకత్వములో నడిపించేటట్టుగా జ్ఞానమును తెలివి అందుకే యాకోబు పత్రికలో చెప్పబడుచున్నది మీ ఎదుట తెలివియు జ్ఞానము గాని లేకపోతే నా ఎదుటకు వచ్చి అడుగు ఎవరిస్తారు దేవుడు ఇస్తారు జ్ఞానం సదాపరుగుని భయం జ్ఞాన ఆరంభం అందుకే దేవుని యొక్క భయము భక్తి జ్ఞానానికి ఆరంభం రాత్రి వేళ ఎందరూ అడగడానికి సిద్ధము బైబిల్ జ్ఞాన ఆత్మ బైబిల్ చెప్పేది జ్ఞానము గల ఆత్మ జిషాయి పుస్తక 11వ అధ్యాయం యెషయా గ్రంథం 11వ అధ్యాయము దుయి పదో టికెట్ పడందు రెండో వచనం చూడండి పదకొండు రెండు అడిగే వాళ్ళకి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు రెండోది వివేక వివేకాన్ని ఇస్తాడు తాపర కోణ కొరచుంది అరే పోడో చదివమ్మా హలో వెళ్ళి వెళ్ళిగా చదవమ్మా ఉషా తుమే ఉషా ఏబేబి తుమే బైబిల్ పొడియట జోనానై ఇప్పుడు వరకు బైబిల్ చదవడానికి నీకు తెలియదు అక్కడ చదివిన మాట ఏంటంటే మీరు వెళ్ళి స్పీడ్కి వెళ్ళకూడదు అక్కడ కోమా అన్నీ ఉంది అది చూసుకొని చదువు జ్ఞానము వివేకము ఒక్కొక్కటి ఇక్కడ రాయబడిన విషయం మీరు చూడండి నీటి లెక్క దాయించే విషయం దొక్క అక్కడ రాయబడింది మీరు చూడు ఏ రోజు సదాపరముంగర ఆత్మ దేవుని యొక్క ఆత్మ ఆత్మ రెండు జ్ఞానము కలిగిన ఆత్మ దూయి వివేక ఆత్మ మూడు చదవమ్మా వివేచన కలిగిన ఆత్మ
తిని మూడు మంత్రణారు ఆలోచన ఆలోచనకు కలిగిన ఆత్మ ఉందా చారి బోలర ఆత్మ నాలుగు బలానికి చెందిన ఆత్మ పాంచో భయర ఆత్మ ఐదు భయానికి చెందిన ఆత్మ సాతో భక్తిర ఆత్మ ఏడు భక్తి గల ఆత్మ తుమ్మ మాగొట్టికి కోణ దొరకారు తుమ్మకు ఇందులో మీకు ఏం కావాలో మీరు అడగండి ఈశ్వర మొత్తే మన జాకోబు కోవుతుంది జాకోబు చెప్తున్నది మొత్తే కోణ దొరకారు జ్ఞాన దొరకారు నాకు జ్ఞానము కావాలి దేవా మాగి వేలోక మనకి ఈశ్వర దో ఉంది అలాగైతే అడిగే వాళ్ళకి దేవుడు జ్ఞానాన్ని ఇస్తారు ఇన్ని ఇక్క ఇట్టి అమ్మ దేకిలా సమయరే ఎక్కడ మనం చూసేటప్పుడు దుద్య రాజా బలి రెండో రాజుల గ్రంథములో నో అధ్యాయ రే తొమ్మిదో అధ్యాయములో ఏలీస ఏలీసా ఏలియాకు మాగుచ్చుంది ఏలీషా ఏలియాతో అడిగేది కోణ మాగుచుంది ఏమని అడుగుతున్నారు తుమర ఆ దుయ్ గుణం నీ ఆత్మలో రెండంతులు తుమర ఆత్మార దుయ్ గుణం నీ ఆత్మలో ఉన్న రెండు పరులు నాకు నీ ఇమ్మని సడ కోణ దేవుచి 200 రెండో రాజుల పుస్తకం రెండో అధ్యాయం 9వ వచనం నేను చెప్పేది రెండో రాజుల గ్రంథం రెండో అధ్యాయం 9వ వచనం రెండు పార్లు ఒక రైట్ హా ఏ మనుష కోణ మాగుచుంది ఏ మనిషి ఏమి అడుగుతున్నాడు ఒందటి మాగుచుంది మొత్తం చొక్క దృష్టి దొరకదు ఒక గుడ్డివాడు అడిగింది దేవా నాకు కన్న దృష్టి ఇమ్ము సలోమోను మాగుచుంది సలోమోను అడిగేది జ్ఞాన బుద్ధి దియోబో నాకు జ్ఞానమును తెలివినిమ్ము దేవా ఏలీషా మాగుచుంది కాని ఏలీషా అడిగేది జ్ఞానము మొత్తం దృష్టి దొరకారు నాకు కన్న దృష్టి వద్దు జ్ఞాన బుద్ధి దొరకారు నాకు జ్ఞానము తెలివి ఎక్కర్లేదు మొత్తం దొరకారు నాకు కావాల్సింది ఆత్మారో దుయ్ గుణ అంశ దియో ఆత్మలో ఉన్న రెండు పారుల గల శక్తిని ఎక్కువాలి ఈ రాత్రి అమ్మకు సేటక దొరకారు ఈ రోజు రాత్రి వేళ మనకి అతి అవసరం అదే హల్లెలూయా ఉన్నారా ప్రైజ్ లార్డ్ కోవనంది హల్లెలూయా ప్రైజ్ లార్డ్ కోవనంది హల్లెలూయా ఈడ ఇశ్రాయేల్ లోకమానగర మధ్యలు ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో దుయ్ గుణ కాక దెబారు వచ్చి రెండు పార్లు ఎవరికి ఇవ్వాలి దుద్య వివరణి దుద్య వివరణి ద్యోపదేశ కాండం ఎక్కువ అధ్యాయం సత్ర పద పడుంది 21వ అధ్యాయం 17వ వచనం ఇరవై ఒకటి 17 ఎస్ చదవండి 17వ వచనం మళ్ళొకసారి దేశింపబడిన కుమారులకి ఏంటి దేశింప కుమారుని అంటే ఒక నిమిషం దేశింపబడిన కుమారుడు అంటే దాని అర్థం చెప్పండి అదే కదా మొదటి రాస్తుంది చెప్పండి ఏంటది దాని అర్థం అంటే ఒక ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు
బడ పువ్వుకు ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు అంగర సర్వస్త ఆస్తిరు దూయి కూడా తక్కుదవారు అతను కలిగిన సకల ఆస్తిలో రెండు భాగములు ఆయనకి ఇవ్వాలి హలో రెండు వంతులు హలో కొయ్యబడ బుజిపార్చో చెప్పింది అర్థమైందా గొక్కమే గొట్టి ప్రకారం దగ్గరికి ఏలీసా తంగర గుర్ర బొడపువ పోలి మూబావుచి అంటే నేను అనుకుంటున్నాను ఏలీషా ఏలీషా తన ఇంట్లో పెద్ద కొడుకు చతిపైసా మాగుచి అందుకే ఆయన అడిగింది మొత్తం కొడుకు వచ్చి ఏం కావాలి నువ్వు కూడా ఆత్మ శక్తి దొరకాలి రెండంతల ఆత్మ శక్తి నాకు కావాలి అది రాత్రి గొట్టే విషయం తుమకు కొయ్యబపచ్చాంది ఈ రోజు రాత్రి వేళ ఒక విషయం మీకు జ్ఞాపకం చేసేపేది అప్పుడు ఈ రాత్రి తుమ మాగివారు వచ్చి ఈ రోజు రాత్రి నీవు అడిగి తీరాలి ఈ వాక్యం అమ్మపై కోణ సంబంధం వచ్చి ఈ వాక్యం నా తో నీతో ఏ సంబంధం కలిపిస్తున్నది ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో తర్వాత 23 పదపడు 23వ వచనం చాలండి మాకు దొరికింది దొరికింది ప్రథమ జాత బోలి లెక్క చేయించి పరలోకములో ఉన్న మొదటి జ్యేష్ఠుల సంఘం హలో ఉన్నదా ఇని ఎవరు కోవందు ఇప్పుడు మీరు చెప్పండి కే కోవనంది ఎవరేం చెప్పట్లే ఇస్రాయేల్ అగమానగర ప్రథమ జాతకు దూయి కూడా దవారు వచ్చి ఇస్రాయేల్ ప్రజల్లో ఉన్న మొదటి జ్యేష్ఠులకు ఏం చేయాలి రెండంతులు ఇవ్వాలి ఏమిటి సమితి అలే అలాగైతే స్వర్గ నామలక జాయిత్వ ప్రథమ జాతం పరలోకమందు పేరు రాయబడిన మొదటి జ్యేష్ఠులు కే ఎవరు ఎవరు చెప్పట్లే కే కోనంది ప్రా ఎవరు చెప్పట్లేదు పరలోకమందు మొదటి జ్యేష్ఠులై పేరు రాయబడిన వారు ఎవరు ఎరా బాబు పరలోకం అయ్యో ఎవరు జాకోబు కుమారుడా పరలోకమందు పేరు రాయబడి ఉన్న మొదటి జ్యేష్ఠులు యాకోబు ఒక పిల్లలు గారు సంఘ మొండలికి కూర్చుంది అది సంఘానికి తెలియపరిచినది మొండలి యొక్క ప్రథమ జాతం సంఘమే మొదటి జ్యేష్ఠులు ఏమడుగుతున్నాడు ఆమె మొత్తం దూయి కూడా ఆత్మారో శక్తి దొరకాలి నాకు రెండు పారుల ఆత్మశక్తి కావాలి అది రాత్రికి ఎత్తదనం మాకి పారంది ఈ రోజు రాత్రి వేళ ఇది ఎందరు అడుగుతారు ప్రభు తుమరో మొండలి ప్రథమ జాతం నేను నీ సంఘములో మొదటి తరుదులో ఉన్నవాడి శక్తికి లాగి అందుకే దూయి కూడా అంశమోర ముండల పొడి వారు వచ్చి రెండు పారుల ఆత్మశక్తి పడాలి కథదన ప్రార్థన కొరి పారండి ఎందరు అడిగి ప్రార్థన చేసుకుంటారు అది రాత్రికి తుమ మాగి బానకమానికి మిలువ సునిచ్చిదో రాత్రి నీవు ఇలా అడిగితే నీకు సునచ్చి మొండలి యొక్క ప్రథమ జాతమానే ఎందుకంటే సంఘమే మొదటి విశ్వాసి వారి యొక్క ప్రథమ జాతమానే విశ్వాసులే మొదటి జ్యేష్ఠుడు ఈ రాత్రి తుమర దూయి కూడా ఆత్మర శక్తి తుమర ఉప్పుర పొడివు ఈ రోజు రాత్రి నీ మీద రెండంతుల ఆత్మశక్తి ప్రవాహం పడతాది ఆయుముంగర పుస్తక దూయి సారీ 42 రో దశ పద దక్క యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒక సంవత్సరం పోయిపోయి బంధనాలు చెప్తారా ఏ ప్రైజ్లోడు కోనంది పూర్వ స్థితి పూర్వము ఆయనకున్న స్థితిలో నుంచి పూర్వ సంబద్ధ దూయి కూడా
పూర్వము ఆయనకున్న ఆస్తి కన్నా రెండంతలు. దాని అర్థం కోణం, దాని అర్థం ఏంటిది? పూర్వస్థితిని కోణతిల పూర్వముగా ఆయనకి ఏముండేది? ఏకో అధ్యాయం లెక్క దాచి మొదటి అధ్యాయంలో రాయబడి పది పిల్లలు ఇసరో పునర్వారకతలే. దేవుడు అప్పుడు ఎంత మంది పిల్లలను తిరిగి ఇచ్చారు? పది పిల్లలు అది ఇచ్చారు. అప్పుడు పది దశ పిల్ల మన కోటి వచ్చింది. అలాగైతే ఇంకా పది పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు? స్వర్గరే పరలోకంలో. పునర్వారం దసరా పిల్లవానికి వాక్యంలో రాయబడినట్టుగా రెండు రెండు పార్లుగా ఇచ్చారు. భూమిలో పది మంది పిల్లలు, హలో పరలోకంలో పది మంది పిల్లలు. వాక్యం అప్పుడు మనంగా జీవన రే అప్పుడు మన చింతా కోరునాంది. ఈ వాక్యాన్ని మీరు జీవితంలో ఆలోచించలేదు. అవే ఆయుబు ఆయుబు కోచుంది. యోబు గారు చెప్పేది మొత్తం ద్విగుణం రెండంతులుగా మరి ఆస్తికి మొత్తం దియో నా ఆస్తిని తిరిగిమ్ము. ఈ రాత్రి కొయబర్ అర్థం ఈ రోజు రాత్రి వేళ నేను చెప్పాను. ఏలీస మాగి మా ప్రకారం తుమే మాగో. ఏలీస అడిగినట్టుగా నీవు అడుగు. ఈసర మొత్తం ద్విగుణ దియో దేవా నాకు రెండంతులు ఇమ్ము. స్వర్గరే నామ లెక్క జాయింది మా ప్రథమ జాతం. నేను పరలోకంలో పేరు రాయబడి ఉన్న మొదటి జ్యేష్ఠులను ఆ ప్రథమ జాత పిల్ల మనకు దుయి ప్రకారం దుయి గుణ ఆశీర్వాద పాయిల ప్రకారం అమ్మవారు దుయి గుణ ఆశీర్వాదం మాదో. మొదటి జ్యేష్ఠులైన పిల్లలకు దేవా ఇచ్చిన అదే వాగ్దానమును దేవా మా మీద కూడా రెండంతులుగా ఇమ్ము. ఆయుము సిమిది మా ప్రార్థన కోరుచుంది. యోబు కూడా అలాగే ప్రార్థన చేశాడు. ఓర పూర్వ స్థితిని ఆస్తి అంటారు దుయి గుణం. నా పూర్వ స్థితిలో ఉన్న ఆస్తి కన్నా రెండంతులు ఏ ఈశ్వర తక్కుదలే. దేవుడు తనకి ఇచ్చారు. అది రాత్ర తుమ్మే మాగివ వ్యక్తి అయిపోలే. నీవు అడిగేవాడైతే ఈశ్వర తుమ్మర జీవన శనిది కొరిమాపచ్చావుడి. నీ జీవితంలో అలాగే చేయడానికి సిద్ధము కలిగిన వాడు. రాత్రి కథ తన ఏమిటి విశ్వాస కోరుచుంది. రాత్రి వేళ ఎందరూ ఈ రీతిగా విశ్వాస ఏలీస పరి తుమ్మ కథ తన మాగివ పచ్చావుడి. ఏలీస అలా ఎందరూ మీరు అడుగుతారు. ఏలీస ఏలియాకు మాగుచుంది. ఏలీస ఏలియాతో అడిగేది. ఆమె ఏలీసకి ఏలియాకు మాగుతుంది. జీసుకు మాగుచుంది. మనం ఏలియా కడగక్కర్లే, మనం యేసుప్రభు వారిని అడిగితే చాలు. ఏలియా మొరిదాచి చనిపోయాడు కానీ యేసుక్రీస్తు వారు సజీవుడు. ఏలియా మరి జాయికరే అగ్నిమయ రథర ఊపరెత్తుకోల. ఏలియా అగ్నిమదమైన రక్తముతో పైకి ఎత్తబడి వెళ్ళిపోయాడు. మరిగల స్వర్గారోహణ యేసుక్రీస్తు వారు చనిపోయి స్వర్గారోహణము చేసుకున్నాడు. విదాగిన దక్కిన మాస్టర్ ఉపస్థితం. ఆయన తండ్రి కుడిపాశములో కూర్చొని అమలవారికి మధ్యస్థ ప్రార్థన కొరిచొంది. మన కొరకు మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేస్తున్నారు. ప్రథమ జాతమానంగా పోయి సంతము కొరకు లేకపోతే మొదటి జ్యేష్ఠుల కొరిచొంది. యేసు ప్రభువారు ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నారు. కోణ తుమర చాంది ఈ రాత్రి. అలాగైతే ఈరోజు రాత్రి నీవేమి ప్రార్థన చేశావు? ఆయుబుకు జీవన స్థితి మొదలు కొరివ ప్రకారం ఆయుబు జీవితంలో ఉన్న స్థితిగతులు మార్చిన దేవుడు. ఈ రాత్రి తుమర స్థితి మొదలు కొరివ ఈశ్వర చాంది. ఈ రోజు నీ స్థితిగతిని కూడా దేవుడు మార్చడానికి ఆశపడుతున్నాడు. కోణ కొరివ రచితమే. ఏం చేసుకోవాలి? తుమర ముఖం మిలావో. ఈ యొక్క నోరును తెరిచి చేను ముఖం మిలాయలే పూర్ణ కొరివ ఈశ్వర. నోరుని తెరిచిన ఎడల దేవుడు అది రాత్రి ప్రార్థన సహితో ఈరోజు ప్రార్థనతో ఉపవాస సహితో ఉపవాసముతో బైబిల్ ధ్యాన కొరివ సహితో ఈశ్వర సంగరి అసలే దేవునితో కలిసి వస్తే దుయి గుణ ఆశీర్వాద రెండంతుల ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. హలో అది రాత్రి కొయవారి అర్థం. ఈ రోజు రాత్రి నేను అడిగేది ఆమె ప్రథమ జాతో. మనం అందరం కూడా దేవుని యొక్క జ్యేష్ఠులమే. అదే స్వర్గరే నామ లెక్క ప్రథమ జాతో. మనందరి పేరు పరలోకంలో రాయబడి ఉన్న మొదటి జ్యేష్ఠులమే. ఆ శక్తికి లాగి అందుకే ఆమెకు ఏలియో మాగిలా ప్రకారం మాగివా. మనము ఏలి అడిగినట్టుగా ఈ రోజు మనం కూడా అడుగుదాం. మాగివా ఏమని అడుగుదాం? ద్విగుణ శక్తి దేవా నాకు రెండంతుల శక్తి నిమ్ము దేవా. అది రాత్రి గొడపై ద్విగుణ శక్తి. ఎందుకు నీకు రెండంతుల శక్తి? ఏలియో కొరిబట్టారు డబుల్ కామము. ఏలియా చేసినట్లా ఉన్న పరిచర్య నేను రెండంతులుగా చేస్తా. ఏలియా కొరిబట్టారు బస్సి బొడకామ. ఏలియా చేసినట్టుగా దానికన్నా రెట్టింపుగా ఉన్న పనులు ఏలీసా చేశాడు. ఏలియో ఎత్తికి అద్భుత కొరిన. ఏలియా గారు అంత అద్భుతాలు చేయలే. ఏలీసా తేరటి అద్భుత కొలే. కానీ ఏలీసా 13 అద్భుతాలు చేశాడు. ఈ రాత్రి ఈరోజు రాత్రి వేళ ఈ కాలర సువార్త సుసమాచార ప్రచార కొరివాపాయి. ఈ రోజుల్లో సేవా పరిచర్య చేయుటకు ఆత్మ డబుల్ పోర్షన్ శక్తి
ಆತ್ಮರ ಶಕ್ತಿ ಅಪ್ಪಣ ಮಾರ್ಗ ದೊರಕ ಆತ್ಮಲೋನ ರೆಂಡಂತಲ ಅತ್ಯ ಶಕ್ತಿಗೆ ಮನಕ ಅವಸರಮು ಆತ್ಮರ ಶಕ್ತಿ ಸೇವಾ ಕಾರ್ಯ ಕರಿಪಾರಿ ಆತ್ಮ ಶಕ್ತಿ ದ್ವಾರಾ ಸೇವಾ ಪರಿಚಯ ಜೇಸ್ಕೋವಾಲಿ ಆತ್ಮರ ಶಕ್ತಿ ಬಿನಾ ತುಮೇ ಸೇವಾ ಕಾರ್ಯ ಕರಿಪಾರಿ ಆತ್ಮ ಶಕ್ತಿ ಲ್ಯಾಕಪೋತೆ ನೀವು ಸೇವಾ ಪರಿಚಯನ್ನು ಕೊನಸಾಗಿಸಲೇ ಹೇಳ ಆತ್ಮರ ಶಕ್ತಿ ರೇಕ ಸೇವಾ ಕಾರ್ಯ ಕರಿಸು ಆತ್ಮ ಶಕ್ತಿ ದ್ವಾರಾ ನೇ ಸೇವಾ ಪರಿಚಯ ಪ್ರೇರಣೆ ಪುಸ್ತಕ ತುಮೇ 2 ಅಧ್ಯಾಯ 8 ಆರಂಭ ಕರಿ ಅಪೋಸ್ತಲ ಕ್ರಿಯೆ 2 ಅಧ್ಯಾಯ ನಿಂಚಿ ಪ್ರಾರಂಭಿಸಬಡೆ ಆತ್ಮ ಶಕ್ತಿ ಉಲಯಂದೆ ಆತ್ಮ ಶಕ್ತಿ ವಾರಿ ಮೇದಿಗೆ ಸೇವಾ ಆತ್ಮರ ಪೂರ್ಣ ಹೇಳ ವಾರಿ ಆತ್ಮರ ಪೂರ್ಣತೆ ಯೋಸಿಬ ಸ್ಥಾನ ಕಂಬಿದ ಹೇಳ ಕೂಚನ ಚೋಟ್ಲು ಕದಿಲಿಪೋಯಿನೈ ಓ ಆತ್ಮರ ಪೂರ್ಣ ಹೇಬಾ ಸಮರೆ ಆತ್ಮಲೋ ಪೂರ್ಣಲಯಿನಂದುನ ಏ ಕೊಂಚ ಲೋಕ ಚಡಿಗಳ ಚಳ್ಳಿ ನೋತಬಲೋಕ ಚಳಿಗಳ ನಡವಲೇನಿ ವಾಡು ನಡವಗಲಿಗಾಡು ಅದೇ ಪಾಂಚವ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ತಮ ಐದೋ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಹೋಚೇಟಪ್ಪು ಆತ್ಮ ಶಕ್ತಿ ಅಸಲ ಸಮರೆ ಮಿಚ್ಚ ಕೈವಾ ಲೋಕ ಮನ ಮರಿಗೋಲ ಆತ್ಮ ಶಕ್ತಿ ಒಚ್ಚೇಸರಕಿ ಅಬದ್ಧಂ ಚೆಪ್ಪಿನ ವಿಶ್ವಾಸರು ಸಂಘ ಪೆದ್ದಲು ಸಂಘವಲೋ ಚಳಿಪೋಯಾರು ಆತ್ಮ ಪೂರ್ಣ ಹೇಬಾ ಸಮರೆ ಆತ್ಮ ಪೂರ್ಣತೆ ಒಚ್ಚೇಸರಕಿ ಸತ್ಯಕ್ಕೆ ಬರಿಯ ನರಸೇ ಕಾಮ ಕೊರ್ತಿಬಾ ವೇಳೆ ಸೇವಕ್ಕೆ ಸೇವಪಾಯಿ ಅಪ್ಪಟಿ ವರಕು ಒಂಟಪ್ಪ ನಿಲ್ ಜೇಸ್ಕೊಂಡು ತಿರುಗಿನಾಮೆ ಸೇವಾ ಪರಿಚಯದ ವರಕು ಬಯಲೇರಿಂದಿ ಫಿಲಿಪ್ಪ ಬೋದಲಿ ಐಗೋಲ ಫಿಲಿಪ್ಪ ಅನ್ನ ವಾಡು ಮಾರ್ಪು ಚೆಂದುಕುನಾಡು ಸಾತ್ವ ಅಧ್ಯಾಯ ಮೇಲೆ ಕಸಿವ ಸಮರೆ ಪವಿತ್ರಾತ್ಮರ ಪೂರ್ಣ ಐಕರಿ ಸ್ವರ್ಗ ದೇಖಲೆ ಅಪ್ಪ ಪರಲೋಕನ್ನ ಪೂರ್ಣತೆ ಕಲಿಗೇಸರಕ್ಕೆ ಪರಲೋಕನ್ನ ತರವಬಡಿಂದಿ ಚೋಡಗರಿಗಾರು ರಾತ್ರಿ ಮು ಕೈವರ ಅರ್ಥ ಈ ರೋಜ ರಾತ್ರಿ ವೇಳೆ ನೀ ನಡೆದಿ ಆತ್ಮ ಬಿನಾ ತುಮರ ಕಾಮ ಐಪರಿವರ ಆತ್ಮ ಶಕ್ತಿ ಲಕ್ಕಪುಂಡ ಆತ್ಮ ಶಕ್ತಿ ರೋತನ ಮಂಡಳಿ ಚಲಿಪರಿವರ ಆತ್ಮ ಶಕ್ತಿ ಲಕ್ಕಪುಂಡ ಸಂಗಮ ನಡವದು ವಿಶ್ವಾಸಿ ಮಾರ್ಗರ ಊಪರ ಆತ್ಮ ಶಕ್ತಿ ದೊರಕ ವಿಶ್ವಾಸಲ ಮೇದ ಆತ್ಮ ಶಕ್ತಿ ದಿಗಾಲಿ ಆತ್ಮ ಶಕ್ತಿ ದಿಗಿಲ ತುಮರ ಸೇವಾ ಬೋದ್ರಿ ಆತ್ಮ ಶಕ್ತಿ ದಿಗಿತ ನೀ ಪರಿಚಯ ಮಾರಿ ತುಮರ ಪ್ರಾರ್ಥನಾ ಬೋದ್ಲಿ ಐಜಿಬ ಪ್ರಾರ್ಥನಾ ಶೈಲಿ ತುಮರ ವಾಕ್ಯ ಪ್ರಚಾರ ಕರಬಟ ಬೋದ್ಲಿ ಐಜಿಬ ತುಮರ ಆರಾಧನಾ ಬೋದ್ಲಿ ಐಜಿಬ ನೀವು ಆರಾಧನೆ ಜೇಸೆ ವಿಧಾನ ತುಮರ ಪರಿಸ್ಥಿತಿ ಬೋದ್ಲಿ ಐಜಿಬ ನೀ ಜೀವಿತ ಪರಿಚಯ ತುಮರ ರೋಗ ಸುಸ್ಥ ಐಜಿಬ ನೀ ರೋಗಾಲು ಅಂತರ ಶಕ್ತಿ ಗುಡಿಕ ತುಮರ ಪಾದ ತೊಳೆ ಪಡಿಬ ಪ್ರತಿ ಸಾತಾನ ಶಕ್ತಿಲು ನೀ ಕಾಲಕ್ಕಿಂತ ಪಡಿಪೋದ್ದಿ ಆತ್ಮ ಶಕ್ತಿ ದೊರಕಾರ ಅದಕ್ಕೆ ನೀಕು ಕಾವಾಲ್ಸಿಂದಿ ರೆಂಡಂತುಲ ಆತ್ಮ ಶಕ್ತಿ ಈ ಕಾಲರೇ ಈ ರೋಜಲ್ಲೋ ಮಂಡಳಿಕೆ ಪೀತರ ಪಚಾರ್ಲೇ ಸುನ್ನಾ ರೂಪಾಮರ ಹಾತ್ರ ಪೀತರ ಚೆಪ್ಪಿನಟ್ಲ ವೆಂಡಿ ಬಂಗಾರಾಲು ಮಾ ದಗ್ಗರ ಲೇವು ಅಮರ ನೈ ಈ ದಿಸುಂದರ ಶಕ್ತಿ ಒಚ್ಚಿ ಮಾ ದಗ್ಗರ ಉನ್ನದಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ವಾರಿ ಯೊಕ್ಕ ಶಕ್ತಿ ಉಂದಿ ಈ ಕಾಲನ ಮಂಡಳಿ ರೇ ಗಾನಿ ಈ ಕಾಲವನ್ನ ಪ್ರಸ್ತುತ ಸಂಘಾಲು ಸುನ್ನಾ ರೂಪಾ ಒಚ್ಚಿ ಶಕ್ತಿ ನೈ ವಾರಿ ಚೇತಲೋ ಎಂಡಿ ಬಂಗಾರಾಲು ಬೋಲ್ಡ್ ಉನ್ನೈ ಗಾನಿ ಆತ್ಮ ಶಕ್ತಿ ಲೇದು అర్థం కాలే ఒంటి నిండా వెండి బంగారం గోల్డ్ ఉన్నాయి కానీ ఆత్మశక్తి ఏం లేదు ఈ రాత్రి ఆత్మర శక్తి మనకు దొరకారు అందుకే ఈరోజు రాత్రి వేళ ఆత్మశక్తి మనకి కావాల్సింది ఊర్ధర శక్తి అది పైనున్న శక్తి శక్తి ఆమె పరిధాన కరోబోలి లెక్క అందుకే బైబిల్ చెప్తున్నది ఆ పైనున్న శక్తిని ధరింపజేసుకో అదే లూకా సువార్త 24 లెక్క లూకా సువార్త 24 అధ్యాయంలో రాయబడింది ఊర్ధర శక్తి తమరు ఊపరే తమ పరిధాన కరో పైనున్న శక్తి నీవు ధరింపజేసుకో హలో నారా చంద్రుని ఉలయ ఒళగా కొట్టి వస్త్ర సేవను పీతి మనిషి చంద్రునిలో దిగాలి అంటే ఈ మామూలు వస్త్రం పనిచేయదు చంద్రునిలో వాడుకున్న వస్త్రం కావాలి సెమిది అవునా కాదా ఈ జగత్తు రితమే అలాగైతే ఈ భూమిలో ఈశ్వరుగా సేవ కొరిపోయి అవరు కూడా వస్త్రం పెద్ద దేవుని యొక్క సేవ పరిచయం చేయుటకు దానికి తగ్గట్టుగా ఆత్మ వస్త్రం కావాలి ఆత్మలో డబుల్ పోర్షన్ శక్తి అది ఆత్మలో ఉన్న రెండంతుల శక్తి ఏడే చేతి డబుల్ పోర్షన్ శక్తి అక్క అది రెండంతుల శక్తి ఎందుకని ప్రేరిత పుస్తకం శివసాని ప్రేరిత అపోస్తల క్రియలకు వస్తే దాని ఎకర ఆట పొదరి ఒకటో అధ్యాయం 8వ వచనంలో అక్కడ రాయబడి ఉంది శక్తి బోలి కొదుబార కొయిబార పదర అక్కడ నీవు శక్తి పొందుదవు అని చెప్పిన అర్థం ఏంటంటే డైనమైట్ అక్క ఆ శక్తి అన్న పదానికి అర్థము డైనమైట్ చాలు ఉన్నారా పవిత్రాత్మకు కొడుకు వచ్చింది పరిశుద్ధాత్మకు ఏమని చెప్తున్నది శక్తి అని చెప్తున్నది దానికి ఉన్న పేరే డైనమైట్ హలో ఉన్నారా డైనమైట్ శక్తి దొరకను డైనమైట్ కి వాడబడిన శక్తి మనకి కావాలి కొనుక్కొని భంగిబా జీర్ణశక్కు కొనుకరు అలా పత్ర పొరి జీర్ణశక్కు భంగిపారు ఎలాంటి బండరాయినైనా కూడా డైనమైట్ పెడితే ఏమైపోద్ది ముక్క ముక్కలుగా ఎరగొట్టేస్తుంది నాలే తమ కోరిక దాయికి దక్కుతుంది లేకపోతే మీకు ఎప్పుడైనా సదుపాయం దొరికితే కోరికడకెళ్ళి చూసుకోండి బడబడ పత్రకు కింద పెద్ద పెద్ద రాళ్లను డైనమైట్ తో ఎలా పగలగొట్టేది పవిత్రాత్మ శక్తి పరిశుద్ధాత్మ శక్తి కూడా యేసుక్రీస్తు పునరుద్ధరణ పైవాట కింది యేసుక్రీస్తు
వారు పునరుద్ధానమైంది ఎలా రోమీ పుస్తక 8వ అధ్యాయం పవిత్రాత్మ శక్తి ద్వారా పత్రిక 5వ అధ్యాయములో పరిశుద్ధాత్మ శక్తి డైనమైట్ శక్తి ఈ డైనమైట్ శక్తి తుమరు ఉపరగులో ఆ డైనమైట్ శక్తి నీ మీద దిగాలి తుమరు విరుదరతి సాతాను శక్తి సబ భంగి దిబో నీ వ్యతిరేకంగా నిలబడిన సాతాను శక్తులన్నీ పిరిగిపోతాయి సే రోగ ఉడిక సుస్థ పారి రోగ శక్తులన్నీ స్వస్థత పొందుతాయి చెబుదిట పవర్ అలాంటి ఒక డైనమైట్ లో ఉన్న పవర్ తుమరు ఉపరకు మండల విత్తన కవదరడుకొరు వారు సంగం మీదకి దిగాలి ఏ ఎలీషా మాగివా ప్రకారం మేము మాగివా అందుకే ఎలీషా అడిగినట్టుగా మనం కావాలి ఆత్మార శక్తి మొత్తం దొరక రెండంతుల ఆత్మ శక్తి నాకు కావాలి ఆత్మార శక్తి దొరక నాకు రెండంతుల ఆత్మ శక్తి కావాలి అది రాత్రి చక్కి బొందుకొని ప్రార్థన కొరు రాత్రి వేళ కళ్ళు మూసుకుందా మండుదా మాగో ఈశ్వర మొత్తం శక్తి దొరక ఈ రోజు దేవుని కొడు దేవా రెండంతుల ఆత్మ శక్తి నాకు వినా శక్తి వినా శరీర వ్యర్థం దేవా శక్తి లేకపోతే లేకపోతే నా శరీరం వ్యర్థము శూన్యము చెమిది కొట శక్తి మొత్తం దొరక అలాంటి ఒక ఆత్మ శక్తి నాకు ఇమ్ము దేవా ఈ రాత్రి మేము ప్రార్థన కొరు ఈ రోజు రాత్రి ప్రార్థన ఆహ్వాన శక్తి కావాలని కోరుకున్నాడు పాదరే సుసమాచార ప్రచారకుడు ఆత్మర శక్తి ఈ రోజుల్లో సేవ పరిచయం చేయడానికి అటువంటి ఆత్మ శక్తి మాకు కావాలయ్యా ప్రభు శక్తి దైతమేలకు ధన్యవాదాలు దేవా మాలో శక్తిని ఇచ్చినందుకు వందనాలు ప్రార్థన శృతుదను ప్రార్థన విన్నందుకు వందనాలు యేసు నామమున మాకు యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి ప్రభు యేసు ప్రభువైన గురు ఈశ్వరుని గురు ప్రేమ పవిత్ర ఆత్మ గురు సుభాగ్యదా తుమ్మ మానగర సమస్త కృత సహితం ప్రభు యేసు కృత గురు ధ్యాన వరంద సవర్త్యవందు ఆమేన్ ఆమేన్.